నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యా సంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. కావలి రూరల్ పోలీస్ స్టేషన్ లో న్యాయం కోసం ఫిర్యాదు చేస్తే అక్కడ అన్యాయానికి న్యాయం జరుగుతుందని కావలి మండలం పెద్దరానికి చెందిన బొబ్బల కొండయ్య అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కావలి పట్టణం జర్నలిస్ట్ క్లబ్ లో బొబ్బల కొండయ్య, ఆయన కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. కొండయ్య గత 30 సంవత్సరాలుగా శివాయి భూమిని సాగు చేసుకుంటున్నాడు. ఇందులో జామాయిల చెట్లు పెంచుతున్నారు. కానీ సమీప బంధువు అయిన కాకు కొండయ్య, కాకు కొండమ్మ అనేవారు జామాయిల తోటను అక్రమంగా నరికి కలపను తరలించుకుపోయినట్లు తెలిపారు. అదేవిధంగా తాను సాగు చేసుకుంటున్న భూమిలోకి రానివ్వకుండా అడ్డుపడుతున్న ఆవేదన వ్యక్తం చేశారు. తాను సాగు చేసిన కలపను ఎత్తుకెళ్లినట్లు కావలి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా తహసీల్దార్ వద్దకు వెళ్లాలని చెప్పారని, అక్కడికి వెళితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు. కానీ వారిని అధికార పార్టీకి చెందిన నేతలు తప్పుదోవ పట్టిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే తన ఇద్దరు కుమారులు చనిపోయి బాధల్లో ఉన్నామని తెలిపారు. ఎక్కడికి తిరిగినా న్యాయానికి అన్యాయమే జరుగుతుందన్నారు. న్యాయం జరగకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని బొబ్బల కొండయ్య తెలిపారు. మేము అనిపించుకుంటూ జామ చేసుకొని పిలుచుకుంటున్నాము. ఆ భూమిని మా యొక్క కోటమ్మ, కొడుకు కొండయ్య మేము లేకుండా చూసి ఆ భూమిని ఆ జామాయి నరికి అమ్ముకున్నారు. అమ్ముకుంటే మేము పోలీసులు పోలిస్తే పోలీసులు కానీయా, పోలీసు పెట్టుకోవాలి. ఎమ్మెల్యే గారు అయితే ఎమ్మెల్యే గారు పెట్టుకోవాలి. మాకు ఏ న్యాయం జరగదు. మాకు ఇద్దరు కొడుకులు తెచ్చిపోయారు. మాకు ఏమీ ఆదరణ లేదు. మాకు ఏమీ ఆదరణ లేదు. మాకు ఆ భూమికి తప్పించే ఎందుకంటే మాకు ఇద్దరు కొడుకులకి భూమి లేదు. అదే భూమి మాకు ఏ న్యాయం లేదు. ఇక మాకు ఏంటంటే ఏమి ధరించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఎమ్మెల్ గారు ఏమన్నా కానీ ఒత్తిడి తోపడ్డామంటే ఎస్సీ గారు న్యాయం చేయాలి, ఎమ్మెల్యే గారు న్యాయం చేయాలి. ఇక ఏంటంటే మాకు ఏ దారి చిక్కల ఇక రాసి ఇదిగో కుటుంబ తీసుకొని తాగి మేమందరం తాగి వేసుకోవాలని చెప్పి చింతపడదాం. 5 ఎకరాలు మినిమం 40 ఒట్లు మా 5 ఎకరాలు కూడా వాడు దొరికేసారు. ఇదిగో పురుగు మందు కూడా తాగి తెచ్చిపోతామని నడిచి రావాలి. ఫోన్ చేసేది పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. నేను పెట్టుకున్నాను ఇల్లు కొన్ని మేము అతి ఇచ్చిన కొందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.